లలు దర్వా జలస్కర్ బోనాల్ పండగ కొస్తానని రాకపోతేవి, లకడిక పూలు పోరికి రబ్బర్ గాజులు తెస్తానని తేకపోతేవి. అమల్లా ఒట్టి జూట మాట చెప్పి వచ్చేదాకా లొల్లి పెట్టి పట్టుకుంటే పోరగాడు పలకనామ పారిపోయే. లలు దర్వా జలస్కర్ బోనాల్ పండగకొస్తానని రాకపోతేవి, లకడిక పూలు పోరికి రబ్బర్ గాజులు తెస్తానని తేకపోతేవి. హలో, హాయ్, గుడ్ ఆఫ్టర్నూన్, వెల్కమ్ టు యువర్ వెరీ ఫేవరెట్ షో సీతా కొక్క చిలక. నేను మీ గౌతమి, మీరందరూ ఎంతగానో వెయిట్ చేసే షోతో నేను మీ ముందుకు వచ్చేసాను. మనం ఇంకెందుకు ఆలోచన, వెంటనే మన షో స్టార్ట్ చేసేద్దాం. ఇప్పుడు మన షోలో మన ఫస్ట్ లక్కీ కాల్ ఎవరు వచ్చేసిద్దాము. హలో హలో, హాయ్ అండి. హాయ్ గౌతమ్ గారు. గారు ఎందుకు గారు, గౌతమి అంటే చాలు. గౌతమి చాలు. మీ పేరేంటి? నా పేరు లక్ష్మి. లక్ష్మి గారు ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? విశాఖపట్నం నుంచి చేస్తున్నారా? వావ్, లక్ష్మి గారు ఈరోజు చూసారా నా జుట్టు ఎంత పెద్దగా అయిపోయిందో? చాలా బాగున్నారు. థ్యాంక్ యూ సో మచ్ లక్ష్మి గారు. బోనాల్ కదా, బోనాల్ స్పెషల్ కోసం రెడీ అయ్యేసి వచ్చాను. బాగున్నానా? చాలా చాలా బాగున్నాను. థ్యాంక్ యూ లక్ష్మి గారు. చూసారా, సెల్ఫ్ డబ్బా అనమాట. మీరు చెప్పట్లేదని నేను అడుక్కొని మరీ చెప్పించుకుంటున్నా. చాలా బాగున్నారు. థ్యాంక్ యూ లక్ష్మి గారు. లక్ష్మి గారు ఏం చేస్తూ ఉంటారు మీరు? హౌస్ వైఫ్. హౌస్ వైఫ్ అయినా, మరి ఖాళీ టైం దొరికినప్పుడు ఏం చేస్తూ ఉంటారు? టీవీ చూస్తుంటాను. టీవీ చూస్తుంటారు? టీవీలో ఏమేమి చూస్తుంటారు? టీవీలో వంట ఛానల్లో వార్తలు చూస్తాము. ఓకే, సారీ చూపిస్తుంటారు కదా, సారీ ప్రోగ్రామ్ సార్ చూస్తుంటాము. ఓఫో, నైస్. బాగా కూడా కాల్ చేస్తుంటాము. అవునా, సూపర్ సూపర్. ఎంతమంది ఎంతమంది పిల్లలు మీకు? పాప బాబు. పాప బాబువా? వాళ్ళు ఏం చేస్తున్నారు? ఇంజనీరింగ్ చదువుతున్నాడు బాబు. ఓకే, పాప? పాప టెన్త్ చదువుతుంది. టెన్త్ చదువుతుందా? ఇప్పుడు టెన్త్కి వచ్చిందా లేదంటే టెన్త్ అయిపోయిందా? టెన్త్కి వచ్చిందండి. టెన్త్కి వచ్చిందా? సూపర్ సూపర్. మరి స్కూల్కి కాలేజ్కి వెళ్ళిపోయారా పిల్లలు? వెళ్తారు. మండే రోజు పోవాలంటే ఎంత ఏడుపు వస్తుంది కదా. సాటర్డే వచ్చిందంటే ఫ్రైడే నుంచి, రేపు సాటర్డే అన్న ఎగ్జైట్మెంట్ ఉంటుంది. సాటర్డే వచ్చిందంటే అబ్బా రేపు హాలిడే, సండే అన్న ఎగ్జైట్మెంట్ ఉంటుంది. అదే మండే వస్తుందంటే, అదే సండే అయిపోతూ ఉంటే ఆ బాధ తెలుస్తుంది అనమాట. అబ్బా మండే వస్తుంది, మళ్ళీ పోవాలి, మళ్ళీ వీక్ మొత్తం గడపాలి అని కదా. సరే లక్ష్మి గారు, ఒక పాట పాడతారా? పాటలు బాగా రాదు, ట్రై చేస్తానండి. ట్రై చేయండి, ట్రై చేయడంలో తప్పే లేదు. ఒకటి మనలో కోరిక నీకు నాకు పిల్లలో తెలుసు. సూపర్ సాంగ్ కదా, హిందీలో ఇంకా బాగుంటది కదా సాంగ్. మానేనా, ఆహా మస్తు సాంగ్ పాడినరు. మీ ఫేవరెట్ హీరో ఎవరు? ఫేవరెట్ అంటూ ఏం లేదు, చిరంజీవి మూవీస్ కొంచెం. చిరంజీవి మూవీస్ ఎక్కువ ఇష్టమా? అవును. ఓఫో, అయితే చిరంజీవి గారు మూవీస్ అన్నీ చూసేసారా? మరి ఇప్పుడు సాయిరా వస్తుంది కదా చిరంజీవి గారిది, సో ఎక్సైటెడ్ గా ఉన్నారా? ఉన్నారా? మరి ఆ మాటల్లో ఎక్సైట్మెంట్ కనిపించట్లేదేంటి? టెన్షన్ ఎందుకు? నేను ఏమైనా బూచినా? నేను గౌతమినే కదా. టెన్షన్ అస్సలు పడద్దు. టెన్షన్ పడ్డాడనుకో ఏం మాట్లాడాలనుకుంటున్నారో మర్చిపోతారు కదా. కల్వక కాల్ కలుస్తుంది, అస్సలు టెన్షన్ పడద్దు. సరే, టెన్షన్ పోవడానికి ఇంకో పాట పాడండి. ఇంకో పాట పాడాలా?
అనుకున్న రోజు జరిలంటే నీకు వెళ్ళినది అడగాలని ఎంతో చెప్పాలని రగిలే ఆరాధన చెప్పాలి అది రాట్లేదు. సూపర్ సూపర్ అబ్బా, అంటే మీరు ట్రై చేస్తున్నారు కదా, దానికి నాకు అప్రిషియేట్ చేయాలనిపిస్తుంది. అంటే ట్రై చేయాలి, మనకి రాదని దేనికి కూడా అరే నాకు రాదు అని ఆపేసేయద్దు, అది రాకపోయినా ట్రై చేయాలి. ఎవరేమనుకుంటే మనకెందుకు కదా. ఏం కాదు, అస్సలు భయపడద్దు, మిమ్మల్ని ఎవరు చూడట్లేదు కదా, జస్ట్ మీ మాటలు వింటున్నారు కదా, అంతే కదా. మీ టాలెంట్, ప్రతి ఒక్కరికి ఒక టాలెంట్ ఉంటుంది, దాన్ని మనం కరెక్ట్గా బయట పెట్టాలి, అంతే. ఓకే లక్ష్మి గారు, థ్యాంక్ యూ సో వెరీ మచ్ ఫర్ కాలింగ్. ఎప్పుడు ఇలాగే కాల్ చేస్తుండండి, ఎప్పుడు హ్యాపీగా నవ్వుతూ ఉండండి. కాంగ్రాచులేషన్స్ అండి, బ్యూటిఫుల్ శారీ మీ సొంతం. ఇప్పుడు మన నెక్స్ట్ లక్కీ కాల్ ఎవరో చూసిద్దాము. హలో 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 అండి, హాయ్ హాయ్ గౌతమి. ఎవరు మాట్లాడేది? ప్రకాశం జిల్లా నుంచి నాగలక్ష్మి. నాగలక్ష్మి గారు బాగున్నారా? అవును, జలుబు చేసింది తెలుసా నాకు, గుర్తుపట్టారా? ఎవరు గుర్తుపట్టలేదు. అవునా, నేను బాగానే మేనేజ్ చేశానే, అయినా తెలిసిపోయిందా? అవును తెలిసిపోయింది. నాగలక్ష్మి గారు పొడుగ్గా వచ్చింది కదా. అవును, నేను నైట్ ఒక ఆయిల్ వాడాను. మీ జుట్టు ఇంకా పొడుగుంటుందా? వామ్మో, నాకు ఒక డౌట్, అంత పెద్ద జుట్టు వేసుకోవడానికి 1 hour పడుతుందా? అంటే డిజైన్ చూడ వేసుకోవాలంటే? నేనేం డిజైన్ చేసుకోను, మామూలుగానే వేసుకుంటా. అంత జుట్టు మీద డిజైన్స్ అంటే రావు కదా. అవునులే. కాదు అంటే ఇప్పుడు మీకు హెయిర్ లీవ్ చేసుకోవాలనిపించింది అనుకో, అప్పుడు ఏం చేస్తారు? దేవుడా, ఎంత బాధలు కదా. లాంగ్ హెయిర్ ఉండాలని ఇష్టం ఉంటది, కానీ లాంగ్ హెయిర్ ని మెయింటైన్ చేయాలంటే అమ్మ ఊరుకోదు కాబట్టి. అవునులే, మమ్మీ వాళ్ళకి అంతే కదా, ఎంత పొడుగు ఉంటే అంత మంచి అనిపిస్తుంది. నాగలక్ష్మి, నీకు తెలుసా నేను నైట్ ఒక ఆయిల్ వాడాను, ఆ ఆయిల్ వాడగానే పొద్దున్న వేసేసరికి ఇంత పెద్ద జుట్టు వచ్చేసింది. నేను ఊరికే చెప్తున్నాను, ఏం చేస్తుంటావు నాగలక్ష్మి? ఆయిలా, పారాషూట్ ఆయిల్లో మెంతులు, ఇంకా మందారాకు, మందార పువ్వు ఫ్లవర్ అది ఎండబెట్టింది, ఇవన్నీ వేసి, కరివేపాకు అన్నీ వేసేసా, పసుపు, కారం, ఉప్పు అన్నీ వేసేసా, అల్లం వెల్లిపాయ అన్నీ వేసేసా, అదంతా నెత్తిన పెట్టుకున్నా, అది ఇంత పెద్ద జుట్టు వచ్చేసింది. అయ్య బాబోయ్, నేను పరేషాన్ అయిపోయినా పొద్దున్న లేచి చూసేసరికి. అవునా? జోక్ చేశానబ్బా. అలా ఎవరైనా చేస్తారా? జనాలు అందరు వచ్చి నన్ను కొడతారు ఫస్ట్. ఎందుకు? పసుపు, కారం, ఉప్పు, అల్లం వెల్లిపాయ అదంతా వేస్తారా జుట్టుకు పెట్టుకోవడానికి అని. నాగలక్ష్మి, ఏం చేస్తుంటాము? అవునా, నాకు కొంచెం థ్రోట్ ఇన్ఫెక్షన్ ఉంది అందుకేనేమో. అవును, కొంచెం స్లోగా వినొస్తుంది, అంటే ఒక్కొక్క వర్డ్ వినొస్తుంది, ఒక్కొక్క వర్డ్ ఇంకా వట్లేదు. అయ్యో, నేను అప్పటికే అరిసి అరిసి మాట్లాడుతున్నా. అర్థమవుతుంది కానీ అంటే సిగ్నల్ ప్రాబ్లం ఏమో అనిపిస్తుంది. సిగ్నల్ ప్రాబ్లమే అబ్బా, అందుకే నువ్వు కొంచెం బయటకు వచ్చి మాట్లాడు, సిగ్నల్ ఉన్న ప్లేస్ కి వచ్చి మాట్లాడు, మనం బిందాస్ గా మాట్లాడుకుందాం. ఓకే గౌతమి. ఏం చేస్తూ ఉంటావు నువ్వు? నేను స్టిచ్చింగ్ చేస్తూ ఉంటాను గౌతమి. అవునా, సూపర్ అబ్బా. అంటే ఇప్పుడు నేర్చుకుంటున్నావా? ఆల్రెడీ వచ్చా. బ్యాక్ విన్ అయ్యాను గౌతమి. ఏం విన్ అయ్యావు? అంటే సీతాకోక చిలుకలో సారీ విన్ అయ్యా. వావ్, సూపర్ సూపర్ అబ్బా,
అంటే నీకు ఇంకా మంచి సారీ కావాలని నేనే పంపించా నీకోసం. థాంక్ యూ నాగలక్ష్మి. ఖాళీ టైం దొరికినప్పుడు ఏం చేస్తూ ఉంటావు? మరి స్టిచ్చింగ్ చేయడం కాకుండా అది కాకుండా అవునా? సూపర్. మన వనితలో అయితే సగుస్త్యుడు కర్మ ఒకటి, వాళ్ళకి న్యూస్ చూస్తాను, మళ్ళీ ఈవినింగ్ 7 కి ఇది చూస్తాను, అంటే తీర్థంగారం వంత బంగారం చూస్తాను, నవ్య చూస్తాను. సూపర్ సూపర్ నాగలక్ష్మి. అయితే వనితని మంచిగా ఫాలో అవుతున్నావు అని అర్థమైతుంది నాకు. సూపర్. ఏమేమి స్టిచ్ చేస్తావు నువ్వు? ఏమేమి స్టిచ్చింగ్ చేస్తావు అంటే కొన్ని చేస్తాను కొన్ని చెయ్యను. అదే డ్రెస్సెస్ చేస్తావా, బ్లౌజెస్ చేస్తావా, ఏమేమి స్టిచ్ చేస్తావు? స్టిచ్ చేస్తావు అని అడుగుతున్నా. అన్ని చేస్తాను నేను. అన్ని చేస్తావా? నేర్చుకున్నావా ఎక్కడన్నా? డిజైనర్ బ్లౌజెస్ కానీ మామూలు బ్లౌజెస్ కానీ అన్ని చేస్తాను. హే సూపర్. మరి నాకు ఒక డిజైనర్ బ్లౌజ్ కుట్టిస్తావా? నేను షోలో వేసుకొని చూపిస్తా. ఖచ్చితంగా. థ్యాంక్ యూ సో మచ్. అవునా? వచ్చేసాయి మన ఇద్దరం చేద్దాం. ఎలాగో రమేష్ సురేష్ నా పక్కనే ఉన్నారు కదా, నువ్వు కూడా వచ్చేసాయి, మన ఇద్దరం కలిసి చేసేద్దాం. నాగలక్ష్మి ఒక సాంగ్ పాడవా? నీ ఇష్టం వచ్చింది వాడు. జటనూరు మల ఎండ బోడని మల ఎండయ్య పానందూరు శబరిమల శరణం శరణం శరణమ్మప్ప స్వామియే శరణం శరణమ్మప్ప శరణం శరణం శరణమ్మప్ప స్వామియే శరణం శరణమ్మప్ప అంతే గౌతమి. హే సూపర్ బా, నైస్. నాకు ఇష్టం ఈ సాంగ్, చాలా బాగుంటుంది. చాలా బాగుంటుంది. అవును సీరియస్లీ. అవును నీ ఫేవరెట్ హీరో ఎవరు? మహేష్ బాబు. ఓ వావ్. మరి మహేష్ బాబు సాంగ్ పాడకపోతే మహేష్ బాబు ఫీల్ అవుతాడు కదా? అమ్మో మహేష్ బాబు సాంగ్ ఏం గుర్తుకు రాలేదు కొంచెం. నేను గుర్తు చేపిస్తా, నేను గుర్తు చేపిస్తా. సరే వచ్చిందైతే పాడతా. మస్తు సాంగ్లు గుర్తు చేపిస్తా. అందులో నీకేది వస్తుంది వాడు, అందులో నీకేది వస్తుంది పాడు. ఓకేనా? గల గల పారుతున్న గోదారిలా రాదా? ఓ వసుమతి, ఓ వసుమతి రాదా? సూపర్ పాడు పాడు. అయ్యో ఎందుకలా ఆపేస్తావు? మహేష్ బాబు సాంగ్ బా. అయ్యో నో ప్రాబ్లం. సరే డైలాగ్ చెప్పు. మొక్కే కదా అని పీకేస్తే పీక కోస్తా. ఆ చిరంజీవిది. మహేష్ బాబు గారు చిరంజీవిదే చెప్పాను గౌతమి. ఓకే ఇప్పుడు మహేష్ బాబు చెప్పు. నేను హింట్ ఇవ్వనా? నేను ఈరోజు పండు తినొచ్చాను తెలుసా నీకు? నేను ఈరోజు పండు తినొచ్చా, పండు. అయ్యో ఎవడు కొడితే దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్. నేనే ఆ పండుగ అండి, నేనే. అవును సూపర్ సూపర్. ఏమన్నా ఏమన్నా విజిలేయడం వచ్చా నీకు? అబ్బా అయ్యవా ప్లీజ్. కొంచెం గట్టిగా వినొచ్చిందా?
ఆ సూపర్ సూపర్ అబ్బా, ఇంకొంచెం గట్టిగా ఇవ్వా, ఇట్లా బాక్స్ బద్దలైపోవాలా. అంత పెద్దగా రాదు అవుతుంది నాకు. అయ్యో నో ప్రాబ్లం, నీకు ఇంత అయినా వచ్చి నాకు అసలుకే రాదు. సూపర్ సూపర్ అబ్బా. అవునా, బాబు పేరేంటి? వరుణ్. వరుణ్, హాయ్ నానా. వరుణ్ కి ఎంత ఏజ్? 1 ఇయర్ అవుతుంది. నీకెళ్ళే చూస్తున్నాడు పాపం సైలెంట్గా కూర్చొని. ఆ సో స్వీట్ వరుణ్, నేను నచ్చానా నీకు? అబ్బో క్యూట్. నా బదులు వరుణ్ కి అదే అదే నా బదులు వరుణ్ కి పప్పి పెట్టు సరేనా? నా బదులు వరుణ్ కి పప్పి పెట్టు అంటున్నా. ఓకే బాయ్ అండి, థ్యాంక్ యూ సో వెరీ మచ్ ఫర్ కాలింగ్. ఎప్పుడు ఇలాగే కాల్ చేస్తూ ఉండండి. కాంగ్రాచులేషన్స్ అండి, బ్యూటిఫుల్ శారీ మీ సొంతం. ఇప్పుడు మన నెక్స్ట్ లక్కీ కాల్ ఎవరు చూస్తాము? హలో. హలో. హలో, హాయ్ హాయ్ గౌతమి. ఎవరు మాట్లాడేది? నా పేరు మౌనిక. అబ్బా ఏమన్నా వాయిస్ ఆ మీది, సో స్వీట్ వాయిస్ అబ్బా. మీ మీ వాయిస్ వినే పడిపోవచ్చు తెలుసా. థ్యాంక్ యూ. ఆహా ఏమన్నా చెప్పిండ్రా, థ్యాంక్ యూ. వావ్ మౌనిక గారు ఏం చేస్తూ ఉంటారు మీరు? నాకు మ్యారేజ్. మ్యారేజా? యా. మ్యారేజ్ అయిందా? అవును. ఓ మై గాడ్ నో. హతవిధి, ఎందుకంత తొందరగా పెళ్లి చేసేసుకున్నారు? నాకు ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. మమ్మీ నిజమా? యా. వామ్మో, అసలు ఎంతమందిని మోసం చేశారు ఇలానే మీ వాయిస్తో చెప్పండి. అందరూ అట్లాగే అంటారు కదా. నిజం అది, ఎంత స్వీట్ ఉంది తెలుసా మీ వాయిస్. ఒక్కసారి ఒక పాట పాడరా మీ స్వీట్ వాయిస్తో? పాట ఇందాక నువ్వు పాడావు కదా, నాకు చాలా ఇష్టం ఆ సాంగ్ అంటే. అవునా, పాడు. ఆ సాంగ్ పాడనా? హా పాడు. ఓకే. లలు దర్వాజా తర బోనాల్ పండుగ కొస్తానని రేకబోతివి, లకడింకా పూల బోరికి నబ్బరు గాజులు ఇస్తానని రేకబోతివి, అమ్మల్ల ఒత్తిగూట మాట చెప్తూ వచ్చేదాకా లొల్లి పెట్టి పట్టుకుంటే పోరగాడు పలకనామ పారిపోయి తుర్రు. దర్వాజా తర బోనాల్ పండుగ కొస్తానని రేకబోతివి, లకడింకా పూల బోరికి నబ్బరు గాజులు ఇస్తానని రేకబోతివి. హలో, సూపర్ 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 పాడండి. వాడే చిలకాడు నాకు, నాటి పోలీసు వాడు, వాడే ప్రేమించినాను సై సై సై, కృష్ణావుని కొంటి వాడు, అమ్మ అమ్మ కొంటి వాడు, వాడే పెళ్ళాడి నాను హోయ్ హోయ్ హోయ్, నమ్మిన పింఛం ఒకటి తక్కువ, వాడి పొగరి చూస్తూ తగిన మక్కువ, అరే నాకు మాత్రమేమి తక్కువ, వాడి పుస్తక కట్టి తినిమి తవ్వగా, యాడికోతాడని వేసిన మొక్కుతాడని కొంగులాగి నోటితోని కొంగుడు పైన కన్నమోదనేడు మళ్ళీ చెప్పుకున్నా సమజైందా పండుగని రేకపోతుంది, లక్కీ కాపుల పూరికి నబ్బరిగా జలుతున్నాని రేకపోతుంది. సూపర్ 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 అబ్బా, ఏమన్నా వాడినావా సీరియస్లీ? మస్తు వాడినావు కదా. థ్యాంక్ యూ. హే సూపర్ అబ్బా, ఇంకొక పాట పాడచ్చు కదా, ఏదైనా మెలోడియస్ సాంగ్ అంటే మీ వాయిస్తో వినాలని ఉంది. ఎక్కడికి వెళ్ళిపోయారు పాట పాడమంటే? హలో. హా పాడచ్చు కదా ఇంకొకటి? ఓకే పాడతాను. నీలా కసల్లో మెరిసే చంద్రుడివి, రేపున నేలకు జారినట్టే వచ్చావి, పొంగే నదిలా నంది మచావి, చిన్ని గుండెల్లో అలజడి రేపావి, ఉక్కిరి బిక్కిరి అయ్యా నీ ఊహల జడిలో, చక్కని గింతలు మొదలాయి ఇక నా బడిలో, నీ వల్లే నీ వల్లే రాసు కుమార, ఈ మాయే నీ వల్లే రా, ఏదో అయ్యింది హలో. ఆహా సూపర్ సూపర్ సూపర్, అసలు ఏమన్నా వాడుతురా మసు వాడుతురు. అసలు నాకు ఇంకా ఒక చిన్న అమ్మాయితో మాట్లాడుతున్న ఫీలింగే వస్తుంది తెలుసా.
అవునా, థ్యాంక్ యూ సో మచ్ గౌతమి. మీకు ఇద్దరు పిల్లలు అన్నారు కదా, వాళ్ళిద్దరు ఏజ్ ఎంత? చిన్నపిల్లలే, బాబుకి వచ్చి 5 ఇయర్స్, పాపకి 3. అవునా, సూపర్. మీరేం చేస్తూ ఉంటారు, హౌస్ వైఫేనా? హౌస్ వైఫే. నైస్ అబ్బా, మరి మీకు ఖాళీ టైం దొరుకుతుంది కదా, అప్పుడు ఏం చేస్తూ ఉంటారు? చూస్తూ ఉంటాను, సింగింగ్ బాగా, సింగింగ్ అంటే చాలా ఇష్టం, సాంగ్స్ వింటూ ఉంటాను. అవునా, మరి సంగీతం నేర్చుకోవచ్చు కదా? అంటే చిన్నప్పుడు నేర్పించలేదు, ఇప్పుడంటే కుదరదు కదా, మా పాపకి నేర్పిస్తాను. అయ్యో అట్లా ఎప్పుడు అనుకోవద్దు తెలుసా, దేనికైనా ఏజ్ అనేది మ్యాటర్ కాదు, మీకు నేర్చుకోవాలని ఉంటే నేర్చుకోవచ్చు. మీ పాపకి నేర్పించిందిగా డెఫినెట్గా ట్రై చేస్తాను. మీ పాపకు కూడా నేర్పియండి, మీరు కూడా నేర్చుకోండి, ఇద్దరు సైమల్టేనియస్గా నేర్చుకోండి. సూపర్, మీ వాయిస్ చాలా బాగుంది, అందుకే చెప్తున్నాను. థ్యాంక్ యూ. అబ్బా ఎంత స్వీట్గా అంటున్నారు, బహుశా మీ హస్బెండ్ కరిగిపోతారేమో మీరు మాట్లాడంగానే. అవును కదా, చాలా స్వీట్గా మాట్లాడుతున్నారు అబ్బా, సీరియస్గా. అయ్యో తప్పకుండా, నేనే అడుగుదాం అనుకున్నా, మీరే చెప్పేశారు. సూపర్ బా మెలోడీ సాంగ్ పడుతుందంటే పాడతా. హా పాడండి. ఇప్పుడు ఎవరికి తెలియనిది మనసి మోయగలగా జీవితాంతం, వీటికి తీరమే రానింది, వీటికి దారినే మోసింది, రగిలి నిన్ననేగా నాకు సొంతం. సమయం చేదుగా నవ్వింది, హృదయం బాధగా చూస్తోంది, నిజమే ఎప్పుడు నీకు నీ తెలుపనిది, ఇకపై ఎవరికి తెలియనిది మనసి మోయగలదా జీవితాంతం. గుండెలో ఆశలి. హలో. ఆహా సూపర్ బా, చాలా బాగా పాడావు. సీరియస్గా నేను ఎందుకు మెలోడీ పాడమన్నా తెలుసా, మీ సూదింగ్ వాయిస్కి అవి చాలా సెట్ అవుతాయని. చాలా చాలా బాగా పాడారు, థ్యాంక్ యూ సో వెరీ మచ్ ఫర్ కాలింగ్. ఎప్పుడు ఇలాగే కాల్ చేస్తున్నాను, ఎప్పుడు హ్యాపీగా నవ్వుతూ ఉండండి. కాంగ్రాచులేషన్స్ అండి, బ్యూటిఫుల్ శారీ మీ సొంతం. నిన్న సికింద్రాబాద్ బోనాలు అయ్యాయి, మొన్న గోల్కొండ బోనాలు అయ్యాయి, నెక్స్ట్ లాల్ దర్వాజా బోనాలు జరుగుతాయి. ఈ బోనాల్లో స్పెషల్ ఆ బఫుల్ ఎంజాయ్ చేయని నేను కూడా మీ అందరి కోసం రెడీ అయ్యే సూచన చూశారు కదా. ఓకే వ్యూవర్స్, ఈరోజు మన షో టైం అయిపోయింది. ఐ నో మీరు బాధపడుతున్నారు, గౌతమి వెళ్ళిపోతుందని. అసలు బాధపడకండి, మళ్ళీ వస్తూనే ఉంటాను కదా, డైలీ వస్తూనే ఉంటాను కదా, మళ్ళీ ఇదే చూస్తే రేపటి షోలో కలుసుకుందాం. అంతవరకు చూస్తున్నాను వనిత టీవీ, దిస్ ఇస్ యువర్ గౌతమి సైనింగ్ ఆఫ్ టుడే, బై.